हेलो गाइस वेलकम टू जोश क्रिएशन चैनल फ्रेंड्स नेनु मी जोशिनी ई रोजु मीकु ट्रिपल आर टीजर लो उन्न टाइटल्स एफेक्ट्स अनेदी मन नेम तो एला एडिटिंग चेयालो मीकु ई रोजु पूर्तिगा चेप्पबोతున్నాను अंड अंतकंटे मुंदु नेनु ऑलरेडी कोन्नि ट्यूटोरियल्स अयिते पेट्टानु ट्रिपल आर स्पूफ नुंची मीरु चूडकपोते కింద डिस्क्रिप्शन लो पेडतानु लिंक्स मीरु वाटिनि चूडंडी ओके इप्पुडु मीकु टाइटल्स अनेदी एला एडिटिंग चेयालो चेप्पबोతున్నాను इप्पुडु नेनु ओक टीजर अयिते सेलेक्ट चेसुकुन्नानु सो इदी मॉल ट्रिपल आर टीजर अंड ई फोटो नेनु सेलेक्ट चेसुकुन्नानु सो कैप्चर चेसुकुन्न तर्वात दीन्नि पिक्सार्ट लो अयिते आ नेम अनेदी रिमूव चेसुकुंటున్నాను सो मीकु रिमूव चेयडम कष्टमैते नेनु मीकु बैकग्राउंड इमेजेस अयिते पेडतानु కింద डिस्क्रिप्शन लो ना इंस्टाग्राम लिंक उंटुंदी नाकु मेसेज चेयंडी बैकग्राउंड सेटिंग्स अयिते नीकु पेडतानु ओके इप्पुडु आ वीडियो नेनु कट चेसुकुंటున్నాను सो एक्कडि नुंचि अयिते कावालो अक्कड नेनु कट चेसुकुंటున్నాను इप्पुडु मनं रिमूव चेसिन इमेज अयिते उंदी कदा दानि मनं दीनिलो लेयर गा याड चेसि मनं प्लेस चेसुकोवाली ओके ఈ ఇమేजेस మీకు పెడతాను అన్నాను కదా మీరు ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పెద్దగా జూమ్ చేసుకోండి అండ్ క్రాప్ సెలెక్ట్ చేసుకొని మనం దాని క్రాప్ అయితే చేసుకోవాలి ఓకే ఆ నేమ్ అనేది కనబడకుండా మనం దానికి క్రాపింగ్ అయితే చేసుకుందాం అప్పుడైతే ఈ రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది దాని మీద ప్లేస్ చేయండి కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉన్న నేమ్ అనేది కనబడదు ఓకే ఇప్పుడు మనం దీని మీద అయితే నేమ్స్ అయితే యాడ్ చేసుకుందాం నేమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మనం పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్ అయితే ఉంది ఆ యాప్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి సో ఇది యాప్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఓకే ఇప్పుడు నేను ఒక నేమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నా నేమ్తో నా ఛానల్ నేమ్తో జోష్ అనేది పెట్టుకుంటున్నాను ఫస్ట్ దాని తర్వాత క్రియేషన్స్ అనేది కింద చిన్నదిగా పెట్టుకున్నాం సో టీజర్లో ఉన్నట్టు మనం పెట్టుకుంటున్నాం అండ్ ఫాంట్స్ అనేది చూడండి ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి సో సినిమాలో ఆ టైటిల్ తగ్గట్టు మనకు దీంట్లో ఫాంట్స్ అయితే కొన్ని దొరుకుతాయి సిమిలర్గా ఉంటాయి నేను ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకే నేను ఇప్పుడు టెక్స్చర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ టెక్స్చర్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను సో గోల్డ్ సో ఇట్లాంటి టెక్స్చర్ ఇమేజెస్ పెడితే ఆ టైటిల్కి మొత్తం టెక్స్చర్ అనేది అప్లై అవుతుంది అండ్ టైటిల్ ఫాంట్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఓకే సినిమాలో ఉన్నట్టు మనకు గోల్డ్ అనేది ఈ విధంగా కనబడుతుంది అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో దీన్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను జోష్ అనేది ఇప్పుడు దాన్ని ట్యాప్ చేసి ఆ జోష్ని రిమూవ్ చేసి క్రియేషన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఓకే క్రియేషన్స్ అని టైప్ చేసుకొని క్రియేషన్స్ అనేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు క్రియేషన్స్ అన్ని ట్యాప్ చేసిన తర్వాత నేను ఇది పెద్దదిగా ఉంది దాన్ని కొంచెం సైజ్ అయితే తగ్గించుకుంటున్నాను అండ్ సైజ్ తగ్గించుకొని దాని తర్వాత ఫాంట్స్ అనేది మార్చుకోవాలి ఓకే క్రియేషన్స్ వరకు సెపరేట్ ఫాంట్స్ అనేది నార్మల్గా సింపుల్గా ఉంటుంది ఆ ఫాంట్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఈ లెటర్స్కి స్పేస్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఎక్కువ స్పేస్ కొంచెం దూరంగా పెట్టుకుంటున్నాను అండ్ దాన్ని కొంచెం ఇంకా కొంచెం సైజ్ తగ్గించుకొని మళ్ళీ ఇంకోసారి స్పేస్ అనేది పెట్టుకుంటాను ఓకే మీరు టీజర్లో చూస్తే దానిలో కూడా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అనే బోర్డు అనేది ఈ విధంగా స్పేస్ అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు దానిపైన కింద క్రియేషన్స్ పైన కింద లైన్స్ అయితే పెట్టుకోవాలి సో నేను క్రియేషన్స్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని లైన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఈ లైన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి లైన్ స్పేస్ అనేది తగ్గించేస్తాను అప్పుడు ఒక లైన్ లాగా అయితే కనబడుతుంది ఓకే ఈ లైన్ మరి సైజ్ పెంచుకొని క్రియేషన్స్ పైన కింద లైన్స్ అయితే పెట్టుకుంటాను ఓకే ఫస్ట్ లైన్ మళ్ళీ డూప్లికేట్ చేసుకొని కింద పెట్టుకుంటాను ఇప్పుడు నాకు ఈ నేమ్ అనేది బ్యాక్గ్రౌండ్ పిఎన్జీలా కావాలి సో ఇక్కడ కనబడుతున్న ఆప్షన్ నేను ట్యాప్ చేసి ట్రాన్స్ఫర్ అయితే నొక్కుతాను ఇప్పుడు మనం పెట్టిన ఫాంట్స్ ఆ టెక్స్ట్ అనేది పిఎన్జీ లాగా కనబడుతుంది ఓకే పిఎన్జీలా కన్వర్ట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనము సేవ్ అయితే చేసుకున్నాం సేవ్ యాజ్ ఇమేజ్ నొక్కి సేవ్ టు గ్యాలరీ కొట్టేస్తే మనకు గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో లేయర్గా ఓపెన్ చేసి మనం ఇందాక సేవ్ చేసాం కదా ఆ ఫాంట్ అనేది ఆ ఫాంట్ని మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి లేయర్లో ఓకే ఇందాక మనం క్రియేట్ చేసిన నేమ్ అనేది ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను ఓకే ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి ఎలా వస్తుందో మీరే గమనించండి ఇప్పుడు మనం టీజర్లో ఉన్నట్టు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే మనం చేసుకోవచ్చు సో దీని ముందుగా దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసేద్దాం ఓకే దీన్ని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనము ఎఫెక్ట్ అయితే మనం అప్లై చేసుకుందాం ఓకే సెపరేట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు లేయర్లో మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని యాడ్ చేసుకుంటాను అండ్ దీన్ని కొంచెం సైజ్ అయితే పెంచుకుంటున్నాను ఓకే సైజ్ పెంచుకున్న తర్వాత ఒక యానిమేషన్ కీ అయితే మనం యూజ్ చేసుకోవాలి ఇందులో ఓకే ఇప్పుడు పైన కింద బ్లాక్ లేయర్స్ అయితే యాడ్ చేసుకుందాం ఓకే ఎందుకంటే వీడియో అనేది డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి కింద పైన బ్లాక్ లేయర్స్ అనేది ఆటోమేటిక్గా మనం పెట్టాల్సిందే ప్రతి వీడియోలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియోని కొంచెం జరుపుకొని ఇప్పుడు యానిమేషన్కి ట్యాప్ చేసి ఒక డాట్ అయితే పెట్టుకున్నాను అండ్ ఫస్ట్ పొజిషన్లో వీడియోని స్టార్టింగ్ పొజిషన్ నుంచి జూమ్ చేసుకుంటాను ఓకే సెకండ్ డాట్కి నార్మల్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వస్తుంది అంతేకాదు లాస్ట్లో కూడా మనం ఒక యానిమేషన్ అయితే చేసుకుందాం లాస్ట్లో ఒక డాట్ పెట్టి లైట్గా జూమ్ చేసుకుందాం ఓకే అప్పుడు టైటిల్ అనేది జూమ్ అని వెనక్కి వెళ్ళి కొంచెం లైట్గా ముందుకు స్లోగా వస్తుంది ఒకసారి మీరే గమనించండి చూడండి ఓకే ఇట్లాంటి టెక్నిక్స్ అనేది మన సినిమాలో చాలా మంది యూజ్ చేస్తుంటారు ట్రైలర్స్కి. అండ్ మీరు కూడా ఈ విధంగా షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఈ ట్రైలర్స్గా యూజ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో చూసుకుంటే మీకు చాలా ట్యూటోరియల్స్ అయితే కనబడుతుంది. ప్లేలిస్ట్లో కైన్మాస్టర్ ట్యూటోరియల్స్ చూడండి, చాలా స్పూఫ్ చేశాను, దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే పెట్టాను. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై, సీ యూ. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాదు నా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా నా వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.